అంటే ఏమో క్యాప్టెన్సీ ఏమైందంటే వీకెండ్ కాగానే మనం చెప్పినాము ఆనందంతో కొంచెం రాష్ట్ర వచ్చిందో తెలియదు ట్రై దానికి రెస్పాన్స్ కెప్టెనే కాదు దీనికి రీజన్ ఎప్పుడు ప్రతిసారి ఎవరు అవుతారు తెలుసా రేషన్ మేనేజర్ సో కెప్టెన్ గా నేను ఏమైనా ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు చేస్తారు అండ్ ఎవరు ఎవరు ఏ టీమ్ లో ఉండాలని డిసైడ్ చేసిన ఎవరు అండ్ మీ పట్ల ఎప్పుడైనా నేను ఫోర్స్ చేసిన చేయండి వంట టీమ్ లో నేను ఉండడం వల్ల వంటలు బాగున్నాయి అవును శ్రీహాన్ చేయను అంటే ఎవరు శ్రీహాన్ చేయి శ్రీహాన్ బాగా చేస్తాను చెప్పండి ఎవరు నేను చికెన్ తీసుకున్నారా ప్రతిసారి ప్రతిసారి ఎవరైనా మరి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అంటే మాకు ఆనందంగా మా ఒక్కరికి ఇచ్చారు ఎప్పుడు బ్రెడ్ పోహా అంటారు రవ్వ అంటారు అప్పుడు జనాలు ఎక్కువ ఉండే కదా అయితే చికెన్ ఎప్పుడైనా కన్సిడరేషన్ లో తీసుకున్నారా కడుపు నిండా తిన్నారా లేదు తక్కువ పాటు పన్నీర్ మెయిన్ గా ఇవే తర్వాత ఏమైనా తీసుకుంటున్నారు కానీ ఎవరైనా చికెన్ అంత తీసుకునే ఆప్షన్ ఎలా వచ్చింది చికెన్ అంత తీసుకోవడానికి కారణం పాయింట్ పాయింట్ వచ్చింది నా క్యాప్టెన్సీ లో చూడు ఇప్పుడు నీ క్యాప్టెన్ పాయింట్స్ పెరిగినా తప్పాను అప్పుడు మాట్లాడు ఇంకేం తీసుకోవా బేసన్ ఇవన్నీ వాష్ బేస్ చెప్పడం అవును ఒక పూటే తాగినవా టూ పూటలు తాగావండి ఇప్పుడు ఈవినింగ్ గుర్తుకులేదు తగ్గని మార్నింగ్ తాగినా దుప్పటి కప్పుకొని పొడుకో చూసా ఇదిరా కెప్టెన్ అంటే నీదే కాదు దుప్పటి కప్పు ఆ పిల్ల ఎందుకు తెలుసా కెప్టెన్సీ అయిపోయింది పాల్ బైట్లు మిగిలినా సరే చెవు అంటే నాకు ఇక్కడ చెవులంది రక్తం వస్తుంది ఎవరికి చెప్పుకోవాలి ఫుడ్ అంటే ఏ రకమైన క్వాంటిటీయా వీకెండ్ లో వీకెండ్ లో అన్న ఇప్పుడు మొన్న చికెన్ తీసుకునిందా ఎవరు నిజం చెప్పండి శ్రీహాన్ క్యాప్టెన్సీ బాగుందా క్యాప్టెన్సీ ఎప్పుడు బాగుందా చికెన్ ఒకటి అన్న మీరు ఇప్పుడు కాదు నార్మల్ గా ఎవ్రీథింగ్ ఫుడ్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ మొన్న టూ డేస్ శ్రీహాన్ క్యాప్టెన్ ప్రైస్ సరిపోలేదు శ్రీహాన్ క్యాప్టెన్సీ లో ఎన్ని ఫాల్స్ ఉన్నాయండి అంటే ఫుడ్ సరిగ్గా సరిపోలేదు మ్యాక్సిమం మిల్క్ లేదు టీ లేదు చికెన్ మీ చికెన్ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ వీక్ లో మూడు సార్లు మొన్న చికెన్ అసలు లగ్జరీ బడ్జెట్ వచ్చే ముందు ఫస్ట్ ప్రయారిటీ చికెన్ నేను సెకండ్ పనీర్ నేను అన్నా నువ్వు నేను చెప్తే అవును ఓకే అన్నా ముందు చెప్తే నేను అనలే బ్రేక్ఫాస్ట్ ప్రయారిటీ నేను అన్నది చికెన్ ప్రయారిటీ పనీర్ ప్రయారిటీ దాని తర్వాత బేసన్ తర్వాత దోశ బ్యాటర్ ఇవి చెప్పాను చికెన్ మాత్రం కావాలి అని చెప్పేసాను నువ్వు చికెన్ అన్నావు ప్రయారిటీ ఫస్టా సెకండా థర్డా నువ్వు చెప్పలే ఫస్ట్ నేను చెప్పాను ప్రయారిటీ చికెన్ చెప్పలేదు
నేను చెప్పాక తర్వాత నీ మాటగా అయిపోయింది అబద్ధం మాట వంట ఎలాగైతే నేను చేస్తే నేనే చేశాను నేనే నేను ఈరోజు నేను చేయలేదు అని చెప్పాను నిన్న చికెన్ టూ లాస్ట్ టూ టైమ్స్ నుంచి నేను చేయట్లేదు అని చెప్పాను ఫస్ట్ ఎవరు చెప్తావు అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని తింటా ఉంటే సత్య గారు సూపర్ అండి అనేది అంటే ఆయన క్యాప్టెన్సీలో ఫుడ్ బాగా వస్తుందని సూపర్ అన్నాడు దానికి ఓ ఆయన అంత మెన్షన్ చేస్తాడు బాబు అంత డైలాగ్ ఒకసారి ఆయన అంటున్నాడు ఆ వాకింగ్ లో మీ కెప్టెన్సీలో ఫుడ్ చాలా బాగా వచ్చిందని చెప్పాడా చికెన్ సూపర్ అండి అన్నాడు అంతే మీ కెప్టెన్సీలో చికెన్ సూపర్ అండి అన్నాడు సూపర్ అండి అన్నాడా మీకు చెప్పాడు కదా నువ్వు అక్కడ లేవు కాబట్టి ఎదురుగానే కూర్చున్నా నీ ఎదురుగానే కూర్చున్నా కనీసం శ్రీహానికి చెప్పండి శ్రీహాని ఉండడం చెప్పకుండా నువ్వు థ్యాంక్స్ అండి అంటే నేనేంటి ఏర్పాకున్నా నేను ఈ వారం కూడా అసలు నీ పేరు తెచ్చింది కెప్టెన్ ఇప్పుడు పిలిచి తెచ్చిస్తాడు ఇప్పుడు నువ్వు అడిగావే ఒక్కొక్కరిని పిలిచి ఫుడ్ ప్రాబ్లం ఉందా కెప్టెన్ ఫుడ్ బాగుందని అందుకని